नमस्ते एनकुंडा वाला कूड़ा नमस्ते नमस्ते ఈ రోజు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు సోదరుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వరదీక్షలో పాల్గొంటున్నాము. మీ అందరికి ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఆగరాజని మాట్లాడుతున్నాం కదా, ఎందుకంటే ఏమో తెలుసు, ఇవాళ నల్ల డ్రెస్ కేసీఆర్ వ్యతిరేకంగా నల్ల డ్రెస్ వేసుకున్న ఇది అయ్యప్ప మాల కాదు, నువ్వు దాని మీద అదేందుకు మళ్ళా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నల్ల డ్రెస్ వేసుకున్నా, అందుకే నీ కళ్ళు ఏమవుతో తర్వాత కప్పుకుంటా. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు పొన్నా లక్ష్మయ్య గారు, వేదికపై ఉన్న అన్వేష్ రెడ్డి గారు, అలాగే కోదండ రెడ్డి గారు, హనుమంతరావు గారు, ఇంకా చాలా మంది నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచ్లకు, రైతు సోదరులకు, అఖిలపక్ష నాయకులకు, పత్రికా విలేకరులందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం దాదాపు ఒక కోటి మంది రెండు మాసాలుగా దసరా పండుగ దీపావళి పండుగ లేకుండా కళ్ళాల దగ్గర పండుకుంటూ కష్టకాలం ఉన్న సమయంలో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ మన బాధ్యత తెలంగాణ ఇచ్చిన పార్టీగా దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రైతు ఏడ్చిన రాష్ట్రం ఎప్పుడు కూడా బాగుండదు, కానీ మనం చూస్తున్న ఒక పాలన కేసీఆర్ పాలన కళ్ళారా చూస్తున్నాం మనం. మాట మాటకి మోసం చెబుతూ వేల కోట్లు దోసుకున్న కేసీఆర్ కుటుంబం ఇంత కష్టకాలంలో కూడా రాజకీయాలు మాట్లాడుతూ అబద్ధాలు ఆడుతూ ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పనికిరాని మంత్రులని ఇక్కడ ఉండి కలెక్టర్లతో ఇప్పుడున్న ధాన్యం కొనుగోలు మీద మాట్లాడవలసిన చీఫ్ సెక్రటరీని కూడా తీసుకొని ఢిల్లీకి పోయి 4 రోజులు అక్కడ ఉండొచ్చును. నిన్ననే ఢిల్లీలో ప్రధానమంత్రి ఆఫీసు కూడా వెళ్ళి అడిగాను, మా ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగింటా అంటే అడగలేదని చెప్పిండు. వీళ్ళు కలిసినవారి చీఫ్ సెక్రటరీపై ఇంకో అధికారిని కలిసిండు, కేటీఆర్పై ఇంకో పీయూష్ మినిస్టర్ని కలిసిండు. ఈ కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయినప్పుడు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇంత 1 కోటి మంది రోడ్ల మీద, అందులో బడుగు బలహీన దళిత రైతులు, కౌలు రైతులు, ఎందుకంటే కౌలుకు తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్లకు కౌలు పోరు, కష్టపడితే అంత ఇంత మిగులుతుంది. పెద్ద రైతులు అయితే రైస్ మిల్లర్లకు 1300కో 1400కో అమ్ముకుంటారు, కానీ చిన్న రైతులు ఇవాళ దాన్ని తడిచిపోయి మొలకలెత్తి ఇవాళ నేను ఏదైనా మార్కెట్కి పోతే చూస్తుంటే నిజంగా వాళ్ళ కళ్ళని చూస్తుంటే మనకు కూడా ఏడుపు వస్తున్నది. కానీ మానవత్వం లేని ఈ ముఖ్యమంత్రి, దోపిడికి అలవాడు ఆ ముఖ్యమంత్రి ఇవాళ డబ్బు ప్రధానం అర్చన పెట్టుకున్నాడు, డబ్బు అర్చన ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి నిమిషాన్ని రాజకీయం చేస్తూ మన హుజూరాబాద్ ఎన్నికల్లో చూసిండు, 15 నెలల్లో 27 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నది, దళితులకు 2 లక్షల పెద్ద లెక్క నానడు. అదే కేసీఆర్ ఒకటే అడుగుతున్న ఇవాళ 20 వేల కోట్లు పెడితే కళ్ళాలు ఉన్నంత ధాన్యాలన్నీ కూడా 10 రోజులలో కొనవచ్చు, ఇవాళ 2 లక్షల కోట్ల దళితులకు ఇచ్చిన సంతోషం, 27 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది 15 నెలల్లో. ఇలా అక్కడిక్కడ తీసుకొచ్చి కాళేశ్వరం మీద పెట్టి కమిషన్ దోసుకోలేదాను. ఇలా రైతుల ధాన్యం అంటే రైతులు అంటే చిన్న చూపా నీకు, ఏమనంటే మాట్లాడితే రైతు బంధు ఇచ్చే ఏకైక రాష్ట్రం, బీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం, పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిస్తున్నాను? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు చేసిన సౌకర్యాలు, ట్రాక్టర్లు, ట్రాక్టర్ గిల్లలు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్లు 90% సబ్సిడీ మీద, దళితులకు 100కి 100% సబ్సిడీ మీద, 1000 కోట్లు సబ్సిడీ ఇచ్చినాం తప్ప ఎప్పుడు కూడా ఇట్లా గొప్పలు చెప్పుకోలేదు. ప్రభుత్వాలు ఉన్నదే రైతులకు న్యాయం చేయడానికి. ఆ రోజు
చంద్రబాబు నాయుడు గారి పాలనలో కరెంట్ కష్టాలు ఉండే కరువు ఉండే అప్పుడు కరెంట్ బిల్లులు పెస్తే ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మీరందరూ చూశారు ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిసారి సోనియా గాంధీ ముందుగా ఒప్పుకోలే మానిఫెస్టోలో పెడతారంటే ఒప్పుకోలే ఉచితంగా కరెంట్ ఇస్తాం రైతులను ఆదుకుంటామని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ప్రకటిస్తే మొదటమొదటి సంతకం ఉచిత కరెంట్ మీద పెడతామని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నాడు ఆ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి కరెంట్ రాదన్నాడు కానీ ఉచిత కరెంట్ ఇచ్చి చూపించినవా లేదా కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చడమే కాదు 1300 కోట్ల బకాయిలు మాఫీ చేసి ఒకవైపు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి ఆదేశాలతో ఆ కాలంలో 2006లో 70,000 కోట్ల రుణమాఫీ అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం ప్రతి రైతుకు 3 లక్షలు 2 లక్షలు 4 లక్షలు ఒకటే కలం పోటుతో రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటే అలా అలా ఉండాలి అలా చేసిన ప్రభుత్వం ఈ మోసగాడు రైతు బంధు ఇచ్చి దాని 4 వాయిదాలు 6 వాయిదాలు ఇస్తే బ్యాంక్ వానికి మిత్తికే సరిపోతుంది తప్ప రైతుకేం లాభం దొరకలేదు ఒకవైపు చూస్తే ఇక్కడ కాళేశ్వరం ఆ పైన ఉన్న నీళ్ళని మనం ఎక్కడ కట్టాలనుకున్నా అంటే కింద కట్టి పైకి తీసుకొచ్చి మళ్ళా సముద్రంలో వదిలిపెడుతున్నాడు అది పెద్ద లెక్క అది పెద్ద గోల్మాల్ స్కామ్ అది మొత్తం ఆంధ్ర వాళ్ళకు దోషపెట్టిన 120,000 కోట్లు ఇప్పుడు అంత అయిపోయింది ఇక ధ్వరిధాన్యం మీద మిల్లర్లతో కుమ్మక్కై దోసుకోవడానికి చూస్తున్నాడు ఒకవైపు హైదరాబాద్ లో కేటీఆర్ గారు రియల్ ఎస్టేట్లతో కుమ్మాయి 1000 కోట్లు దోసుకుంటున్నాడు అందుకనే సోదరులారా మీద బాధ్యత ఉన్నది తెలంగాణ ఇచ్చిన పార్టీగా 4 కోట్ల మంది బాగుపడతారని చెప్పి ఒకే ఒకసారి తెలంగాణ ఇచ్చినాక సోనియా గాంధీ మేడ్చల్ సభలో పాల్గొన్నది ఆ రోజు ఆమె అన్న మాటలు గుర్తుపెట్టుకోరు మీరు నేను ఇట్లా ఇట్లా జరుగుతుంది అనుకోలేదు 4 కోట్ల కుటుంబాలు బాగుపడాలి ఆంధ్రాలో పార్టీ పోయినా సరే 4 కోట్ల మంది 50 సంవత్సరాల కోరిక నెరవేరుతా అని అనుకున్నా కానీ ఇవాళ నా గుండెలో బాధ అనిపిస్తుంది ఒక 4 కుటుంబాలే బాగుపడ్డాయి 40 కుటుంబాలే బాగుపడ్డాయి నాకు ఎంతో బాధ అనిపిస్తుంది అని చెప్పి మేడ్చల్ మీటింగ్లో తెలంగాణ ఇచ్చిన 8 ఏళ్లలో ఒకేసారి వచ్చింది సోనియా గాంధీ ఇందిరాగాంధీ చేయలేని ధైర్యాన్ని సోనియా గాంధీ హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇస్తే ఈ దరిద్రుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా నీ బిడ్డ వస్తే ఏడవనుకుంటాడు నీ అల్లుడు వస్తాడే అనుకుంటాడు దళితులకు 3 ఎకరాలు ఇచ్చి 3 ఎకరాలు ఇచ్చిన దాని గురించి ఒకటి మాట్లాడాలి మన అసెంబ్లీ జరిగినప్పుడు ఆయన నాలుక కోసినా తప్పలేదు కేసీఆర్ది ఎన్నిసార్లు మాట్లాడినంటే పోయినసారి అసెంబ్లీలో నేను ఉండగా ఎమ్మెల్యేగా 3 అసలు లేని వాళ్ళకు 3 ఎకరాలు బోరు మోటార్ నాదే మొత్తం పెట్టుబడి నాదే అన్నాడు 2 ఉంటే 1 కలుపుతా 1 2 ఉంటే ఇంకొకటి నాకు కలుపుతా అన్నాడు వాడేమంటాడు మరి సన్యాసి గారు అసలు నేనెప్పుడన్నా 3 ఎకరాలు అన్నాడు ఇక దాని గురించి మాట్లాడకూడదు వేస్ట్ మనం ఏం చేయాలంటే ఏదో తిప్పలు పడాలి మనం వాడిని గద్ద దింపాలి తప్ప ఇక వారి గురించి మాట్లాడు వేస్ట్ ఇంత అన్యాయమా నేనెప్పుడన్నా 3 ఎకరాలండి 100 సార్లు 100,000 సార్లు అన్నాడు దళిత ముఖ్యమంత్రి అని 14 లక్షల సార్లు అన్నాడు నన్ను షబీర్ అలీ నన్నే ఉండమని చెప్పిండు అన్నాడు షబీర్ అలీకి ఈయనకే సంబంధం షబీర్ అలీ ఎమ్మెల్యే కానే కాదు ఆయన ఈయన ఎందుకుండా ముఖ్యమంత్రిగా అంతా మొత్తం జోగర్ టైప్ రాజకీయాలు నడుస్తున్నాయి అని కానీ ఇలా మనసు బాధ అనిపిస్తున్నది ఒక బీఐ అనే రైతు చనిపోతే ఒక వడ్ల కుప్ప మీద ఆ కుటుంబాన్ని సంపాదించడానికి ఎల్లారెడ్డి పట్టి పోయినాడు నేను హనుమంతరావు గారు అంతకుముందు ఒకసారి ఇదే ట్యాంక్ బండి మీద 3 సంవత్సరాల క్రితం ఒక రైతు అప్పుల బాధ భరించలేక ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని చచ్చిపోతే అన్ని ప్రముఖ ఈనాడు పత్రికతో అన్ని పత్రికల్లో ఆయన శవం ఫోటో చూస్తున్నాం మనం ఆ రోజు కూడా కామారెడ్డికి పోయి ఇదే షబీర్ అలీ గారితో 100,000 రూపాయలు పంపించి ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఆ రోజు 100,000 రూపాయలు పంపించిన ఆ కుటుంబానికి అందుకనే సోదరులారా కాంగ్రెస్ పార్టీ అంటే మన కోసం కాదు దేశం కోసం తెలంగాణ కోసం పుట్టాన నాయకులు ఉన్నాం నాలాంటి వాళ్ళు పదవులు వదిలిపెట్టుకున్నాం సోనియా గాంధీ ఎదురు చూసినాం కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు నీ ఇచ్చే ముచ్చటే లేదంటే నీ సంగతి చూస్తామని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ఎదురించినాం
సొంత పార్టీని కూడా బెదిరించి ఇవాళ ఒప్పించి తెలంగాణ తెస్తే ఇవాళ కోటి మంది రైతులు ఇవాళ కళ్ళాల కాడ పాశుపెట్టి అన్నం తింటున్నారు. నగరకల్ మార్కెట్లో ఆ అన్నం తింటుంటే ఒక అమ్మ ఒక చెల్లే వాసన చూసిన పోయి వాసన పట్టింది. అప్పుడు ఒక మెస్సు మాట్లాడి 2.5 నెలలు ఎంతమంది వచ్చినా ఉచితంగా అన్నం పెట్టమని చెప్పి నేనే క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చాను. నిన్న ఉలుగోడు మార్కెట్లో పోయినప్పుడు అన్ని సెంటర్లు కూడా మా నాయకులకు చెప్పిన మీరేమన్నా పెట్టుకుంటే పెట్టుకోరి లేకపోతే నేను డబ్బులు పంపిస్తా వాళ్ళకి సమయానికి భోజనం అందాలి. ఎందుకంటే కుప్పల కాడ పండుకోవాలి అది తడిచిపోతే రాత్రి డే అంతా మళ్ళీ ఎండబెట్టాలి రాత్రి మళ్ళీ వర్షం వస్తుంది ఆమె పోయి అన్నం వండుకొని రావాలి ఆ మూత పెట్టేసరికి ఈ ఉడకపోతకు ఆ వాసన పడుతున్నది. ఎన్ని బాధలు ఇవ్వాలి రైతులకు ఇన్ని బాధలు పెట్టారు రైతుయార్ రైతులు కేసీఆర్ 2000 కోట్ల అవసరం లేని కొత్త సెక్రటరీ కట్టుకున్నాం కొత్త బిల్డింగ్ ఉండే మినిస్టర్గా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే ఆ 2000 కోట్లు ఉంటే ఇవాళ కష్టకాలంలో రైతులకు పనికొస్తున్నాయి కదా. ప్రగతి భవన్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కొత్త బిల్డింగ్ కట్టిను దానికి 300 కోట్లు పెట్టినాం ఇవాళ రైతులకు పనికొస్తున్నాయి కదా మొత్తం కూడా నాశనం చేసిండు. మనం కసితో పని చేయాలి మన కోసం కాదు. 4 కోట్ల మంది నిరుద్యోగం చూస్తున్న పేపర్ ధరిస్తే నోటిఫికేషన్ లేక నిరుద్యోగి ఆత్మహత్య. ఆ రోజు తెలంగాణ కోసం తమ్ముళ్ళే చచ్చిపోవాలి ఇవాళ నోటిఫికేషన్లు ఖాళీలు ఉండకుండా చచ్చిపోవాలి. అందుకనే మన కోసం మనం బతికితే జీవితం కాదు. రేపు ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అయినా కార్యకర్త అయినా ఫలానా టైం ఉన్నప్పుడు ఫలానా సర్పంచ్ ఫలానా ఫలానా ఎంపీ ఉన్నప్పుడు ఫలానా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ పని చేసి నాకు చెప్పుకోవాలి. ఇవాళ కేసీఆర్ దొంగల మూట లాగా భూ కబ్జాలు చేస్తూ ఒక్కొక్క ఎమ్మెల్యే ఓ ఎమ్మెల్యే నిజామాబాద్ 12 కోట్ల రోల్స్ రాయ్స్ కార్లు తిరుగుతున్నాడు. 12 కోట్ల ఆ రోల్స్ రాయ్స్ కారు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ దోచుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని దించడానికి ఒకవైపు రెండవ ఈ కష్టకాలంలో మీరందరూ కూడా కల్లాల దగ్గర ఉన్న రైతులకు మీ చేతనంత సహాయం చేసి ఆ ధాన్యం పోయే వరకు మీరందరూ కూడా అండగా ఉండమని మీ అందరు కూడా చేతులెత్తి మొక్కుతున్నాను. మామూలు కష్టం కాదు. నేను ఆ రోజు ఎల్లారెడ్డి పేరుపై మళ్ళీ నేను మునుగోడు ఏరియా తిరిగి ఆలేరు పోతే ఒక బస్సు కూడా పోతలేదు సార్ ఒక లారీ కూడా వస్తలేదు అంటు ఏం చేస్తున్నారు అంటే 1200 అమ్ముకుంటున్నాడు. అందుకనే ఈరోజు చెప్తున్నాం రేపు పార్లమెంట్ నడుస్తున్నది ఉగ్రం పార్లమెంట్ సభ్యులం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా దీని మీద పట్టుబడతాం. పార్లమెంట్లో ఏ రాష్ట్రంలో లేదు ఇంత కష్టం తెలంగాణ రైతులకు ఎందుకు వస్తుందో పార్లమెంట్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈరోజు కేసీఆర్ లాగా ఢిల్లీకి పోయి అపాయింట్మెంట్ అడగకుండా 4 రోజులు ఇంట్లో తిని పండుకున్నాం. బరాబర్ అక్కడ కొట్లాడతాం ఇక్కడ కొట్లాడతాం. రైతులందరూ కూడా చెప్తున్నా మీ ఢిల్లీలో రైతులు జరిగిన ఉదాహరణ తీసుకోండి. ఇవాళ మేము బస్సులు పెట్టి లారీలు పెట్టి కాదు 600 రోజులు చలిలో ఎండలో 700 మంది చనిపోయి ఇవాళ అంత మొండి ప్రధానమంత్రి మోడీనే దిగొచ్చట్టు చేసిన ఆ రైతులని ఉదాహరణ తీసుకొని మీరు కూడా రోడ్ల మీద రావాలి. కాంగ్రెస్ పార్టీ మీ ఎమ్మడి ఉంటుంది కానీ మీరు కూడా అడిగందే అమ్మాయిలే పెట్టా ఉంటప్పుడు ఇలాంటి మూర్ఖుని దగ్గర మర్యాద ఎగరవద్దు. చెంప మీద వాయించి కొట్లాడి మనం సాధించుకోవాలి తప్ప మనం మీరు భయపడదు. బెంగల్తో ఆత్మహత్యలు చేసుకోవద్దు గుండె పోటు రావద్దు ధైర్యంగా ఉన్నది ఇంతమంది నాయకులు మీ ఎమ్మడి ఉన్నాం. ఎప్పుడొకటి చెప్తారు దొంగలకు చెడ్డోళ్లకు మంచి రోజులు ముందొస్తాయంట. తప్పకుండా మనకు మంచోళ్లకు మంచి రోజులు కొంచెం లేటుగానైనా సరే 2 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది రైతుల కష్టాలు తీరుస్తాం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నుంచి మొదలుపెట్టుకొని మన్మోహన్ సింగ్ గారు చేసిన రుణమాఫీ ప్రపంచంలో ఎక్కడ జరగలే. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని చేసిందో మీ అందరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కట్టి అంత అభివృద్ధి చేసిన ఒక్క రైతుల విషయంతోనే ఆయన ప్రభుత్వం దీపైంది అంటే మీరు అర్థం చేసుకోరు. రైతుతో పెట్టుకున్న వాడు ఎవడు కూడా రాజకీయాల్లో మునగక తప్పదు. అందుకనే కేసీఆర్ చెప్తున్న చివరి నీ రోజులు ఇంకా 1.5 సంవత్సరం ఎన్నో రోజులు ఉంటావు నువ్వు అంతే. కనీసం ఉన్న ఈ 1.5 సంవత్సరాల ఒక్క మంచి పని అన్న చేయరా కేసీఆర్
అంజెప్ప దేవుని కూడా ముక్తున ఒక్కటన మంచి పని చేసిండా రైతు బంధు అంటాడు పెన్షన్ ఇచ్చినంటాడు 100 రూపాయల క్వాటర్ని 200 రూపాయలు చేస్తాం ఇయాల ఉత్తరప్రదేశ్లో 22 కోట్ల జనాభా ఉంటే 30,000 కోట్ల ఎక్సైజ్ అంకం ఏది తాగుడు మీద ఇయాల 4 కోట్లు ఉంటే 4 కోట్ల జనాభా ఉంటే 50,000 కోట్ల అమ్మకాలు మన అప్లికేషన్ పెడితే పేదవాళ్ళు నిరుద్యోగులు అప్లై చేసుకుంటే 2 లక్షలు నాన్ రిఫండ్ కలిగింద 1400 కోట్ల ఓట్లు వచ్చాయి ఈ దరిద్రుడు ఏం చేస్తున్నాడంటే తాగిచ్చి దాని మీద వచ్చిన పైసల మీద నీకు పెన్షన్ ఇది నీకు రైతు బంధు నీకు ముసలోళ్ళ పెన్షన్ అనేదగనే ఈ ముసలోళ్ళు మోసపోయి ఆడిపోతున్నారు మళ్ళీ ఆ పైసలకెళ్ళి సగం పైసలు మళ్ళీ ఆన్కే ఇస్తున్నారు మళ్ళీ అందుకనే ఇవన్నీ విషయాలు ఉన్నాయి ఇంకా కూడా తప్పకుండా రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీలు ఒకటే డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక పార్లమెంట్ సభ్యునిగా 20 ఎమ్మెల్యేగా మంత్రిగా ఇంత దౌర్భాగ్యం ఇంత కష్టం రైతుకి ఎప్పుడు రాలే పండించిన పంట అమ్ముకోవడానికి 2 నెలలు మార్కెట్లో పండుకున్న ఇంత దరిద్రమైన రోజులు ఎప్పుడు కూడా లేవు అందుకనే చెప్తున్నాం తడిచిపోయిన ధాన్యాన్ని కూడా దసరా ముందు తీసుకొస్తే ఇప్పటికి కొనలే అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మీ చేతగానితనం అందుకనే తడిచిన ధాన్యాన్ని కూడా 1960 రూపాయల కొనాలి దాంతో పాటు ఈ రోజు తేమ శాతం పేరు మీద 6 నుంచి 7 కిలోలు కట్ చేసుకుంటున్న వాట వాస్తవం మీమే స్వయంగా చెప్పి చూసాం అక్కడక్కడ మిల్లులను కూడా అడిగాం అఫీషియల్ గానే 2 కిలోలు కట్ చేయమంటారు సార్ తేమ శాతం తక్కువదని 5 కిలోలు కట్ చేస్తున్నాం మనం దాన్ని కూడా బంద్ చేయాలి తప్పకుండా ఈ ధాన్యాన్ని కొనాలని కేసీఆర్ ని డిమాండ్ చేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి వాళ్ళ మంత్రివర్గానికి ఇప్పుడు ఉన్న ధాన్యాన్ని కొనే దాని మీద మీరు మాట్లాడండి ఇయాల మినిస్టర్లు ఏమంటారంటే యాసంగి గురించి మాకు ఎటువంటి హామీ లేదు అన్నాడు యాసంగి గురించి నీకెందుకు రా నాయన అసలు ఇప్పుడు పండించిన పంట ధాన్యం కొనవంటే యాసంగి గురించి మాట్లాడుతూ అంటాడు ముఖ్యమంత్రి గారు ఇక ఇయాల ఏమైందంటే ఇంకో 6 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి మన్నడు దాకా 5 ఏళ్ళు 5 నెలలు హుజూరాబాద్లో తాగుపిచ్చుడు తినిపిచ్చుడు మటన్ పంచుడు ఇదే అయిపోయింది ఇక ఈ 6 జిల్లాలలో వ్యవసాయ ఎమ్మెల్యేలు మంత్రులు క్యాంపులు గోవాలు గీవాలు పోయి తాకుండా కూర్చుంటారు ఈ 6 జిల్లాలలో ఇండిపెండెంట్గా అలాగే కాంగ్రెస్ పార్టీ 2 జిల్లాలలో పోటీ చేస్తుంది అక్కడికి వెళ్ళి ఎవడు మంత్రి ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు వాళ్ళ క్యాంపుల వాళ్ళు ఎవడు వాళ్ళ పోతారు ఎందుకంటే కేసీఆర్ గారు కావాల్సింది ఎన్నికలు డబ్బులు అందుకనే మనం కూడా రైతులకు అండగా ఉన్నాం తెలియజేసుకుంటూ మరొకసారి రైతు దీక్షలో పాల్గొన్న నాయకులకు నేను నిన్ననే ఢిల్లీకి వెళ్ళి వచ్చినా తప్పకుండా మీరందరూ రాత్రిలో అనుకుంటారా లేదా మరి మీరు పోతారంటే నేను కూడా పోతాను రేవంత్ రెడ్డి సాబ్ కూడా ఉంటాడు ఇక అందరూ వచ్చి ఇక్కడనే పనుకుందాం ఇది ఆషామాసి దీక్ష కాదు రైతన్నకి అన్నదాతకు న్యాయం చేసే పోరాటం అంటే నీ జన్మ ధన్యమైనట్టు లెక్క ఇయాల అన్నదాత ఈరోజు 6 కాలం కష్టించి పండించిన పంటకు కొనేవాడు లేడు అందులో కౌలు రైతులకు బాబు కౌలు రైతులకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేది కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి ఇవాళ కళ్ళాలలో ధాన్యం ఉన్నది 70% మంది కౌలు రైతులే వాళ్ళకు రైతు బంధు లేదు పంట మొత్తం నష్టపోయింది వాడు అప్పయింది ఆ భూస్వామి తీసుకొచ్చి పైసలు కట్టాలి ఏ ఛాన్స్ లేక ఆత్మహత్యలు చేసుకుంటాడు కౌలు రైతులకు ఎన్నిసార్లు మొత్తుకున్న దాని గురించి మాట్లాడు ఎందుకంటే ఉద్యోగాలు చేసేవారు వ్యాపారస్తులు కోటీశ్వరులు వ్యవసాయం చేయరు కౌలుకి ఇచ్చుకుంటారు వాళ్ళు అందుకనే మరొకసారి కూడా ముఖ్యమంత్రి గారిని రైతుల విషయంలో మానవత్వంతో ప్రదర్శించు ముఖ్యమంత్రి నువ్వు అనుకుంటున్నావు ఇవాళ నాకు ఎదురు లేదు డబ్బులతో ఏమన్నా చేయొచ్చు అనుకుంటున్నావు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలున్నారు చూస్తున్నారు నువ్వు తప్పకుండా అనుభవిస్తావు ఆ దేవుడు నిన్ను శిక్షిస్తాడని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ధాన్యం పోయే వరకు
మన కళ్ళాలలో ఉన్న రైతులకు అందరం కూడా అన్నం అన్న విషయం అన్నం పెట్టిన నీళ్లు కావాలనా తార్పాలిన్ కావాలనా మన పార్టీ పరాన అండగా ఉందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.